బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో వరుసగా మూడవ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట తల నీలాలు సమర్పించారు మున్సిపల్ కార్మికులు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి నాగాంజనేయులు ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 45,000 మంది మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారిని చాలాసార్లు కలిశామని, అయినా కార్మికుల సమస్యలు అసలు పరిష్కారం కాలేదంటున్నారు. పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్ అన్నింటిని కూడా వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. కరోనా సందర్భంలో మరణించిన మున్సిపల్ కార్మికులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. గతంలో కరోనా సమయంలో మరణించిన మున్సిపల్ కార్మికులకు 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదేవిధంగా మొత్తంగా 45,000 మంది కార్మికులు ఈ మున్సిపల్ సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రధానంగా గత సంవత్సరం నుంచి అన్ని యూనియన్లు, ఏఐటీసీ, సిఐటియు మరియు స్వతంత్ర యూనియన్లు అన్నీ కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించమని చెప్పి పదే పదే మంత్రి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరగడం జరిగింది. ఏ ఒక్క సమస్యని పరిష్కరించకపోగా గతంలో ఇస్తున్న హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో 6,000 రూపాయలు 5 నెలల నుంచి 17 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల్ని తక్షణం కార్మికులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఆయన పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. ఆ పర్మనెంట్కి సంబంధించి ఒక్క పదం కూడా ఇప్పటికే 4-5 దఫాలు చర్చలు జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అట్లాగే కరోనా సందర్భంలో కార్మికులు చనిపోయారు, వాళ్ళకి సంబంధించి 1 రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించాల. ఆ రోజు డాంబికాల పోతూ 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఈ కార్మికులు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో అవుట్సోర్సు, కాంట్రాక్టు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఆ ప్రభుత్వం ఏ ఆఫీస్ని ఏర్పాటు చేసింది. ఆ ఆఫీస్ ద్వారా వీళ్ళకి కొత్త పోస్టులు వేసుకోవడం కానీ తీసేయడం కానీ చేస్తామన్నారు. దీంట్లో వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్న పరిస్థితి ఉంది, వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. అందుకని ఆఫీస్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిఆర్సీలో మున్సిపల్కి సంబంధించి ఒక నివేదిక ఉంది, ఆ సిఫార్సుల్ని తక్షణం అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రిటైర్మెంటు సందర్భంగా కాంట్రాక్ట్ వాళ్ళకి పర్మిట్ చేయాలి, లేదా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లు ఏవైతే ఉండేవో తక్షణం పరిష్కారం చేసే వరకు మున్సిపల్ జేఏసీ తరఫున ఈ ఆందోళనని మరీ తీవ్రతరం చేస్తాం తప్ప ఏ ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదు.